ప్రజాస్వామ్యము హక్కులు అనేటువంటి వాటికి ఎలాంటి విలువ ఇవ్వకుండా అదే సందర్భంలో నియంతృత్వం అనేటువంటిది తమ సొత్తుగా భావిస్తూ ప్రపంచ దేశాలకు నీతులు చెప్పడంలో సిద్ధాస్తుడైనటువంటి దేశం ఏదైనా ఉందంటే చైనా దాని అధ్యక్షుడు జిన్పింగ్ ఈ ఐగారు తైవాన్ అనేటువంటి దాని స్వతంత్రాన్ని ఎట్టి పరిస్థితులు అంగీకరించాడు ఆల్రెడీ టిబిట్ అనే దాని స్వతంత్రాన్ని నాశనం చేశాడు అలాగే హాంకాంగ్ స్వతంత్రాన్ని నాశనం చేశాడు ఇక్కడ ప్రౌర హక్కులు ప్రజాస్వామ్య హక్కులు దేశ హక్కులు రాజ్యాంగము బాధ్యతలు ఇట్లాంటి మన దేశంలో ఉపన్యాసాలు ఇచ్చేవాడేవాడు ఇక్కడ దీపాలు పట్టుకోడు అమెరికా దానికి ఇక్కడ దీపాలు పట్టుకుంటాడు కానీ మన దగ్గర కొవ్వొత్తులు కూడా కనబడవు ఇక్కడ కరిగి కరిగిపోతుంటాయి అనమాట వీళ్ళ చేతుల్లో ఇక్కడ కొవ్వొత్తులు రావు తాజాగా తైవాన్ అనేది వన్ చైనాలో భాగం అంటూ వాదిస్తూ ఉన్నటువంటి వేళ మాది మేమే మీది మీరే నీది వన్ చైనాలో భాగం అని చెప్పేసి నీ దాంట్లో ఉంటే మరి అక్కడ ఉన్నటువంటి పాలకులు ఎవరు అంటే నీ ఇష్టం వచ్చినట్టు నడవలేదు కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నం తాజాగా ఒక హెచ్చరిక జారీ చేసింది తైవాన్ నోట్లో నుంచి స్వతంత్రమని పదం వస్తే కనుక యుద్ధం చేస్తానని అంటే దాని స్వతంత్రంలో నువ్వు జోక్యం చేసుకుని దాని స్వతంత్రాన్ని నాశనం చేస్తాను స్వతంత్రం అంటే చంపేస్తానంటాం ఎలాంటి ప్రజాస్వామ్య లేదంటే ఏ విధమైనటువంటి న్యాయబద్ధం ఏ విధమైనటువంటి అంతర్జాతీయ నిబంధన వాళ్ళకి అనుకూలమైనటువంటి అంశం అక్కడ ప్రజల చేత ఎన్నికైనటువంటి పాలకులు ఉన్నారు ఆ పాలకుల విధానం ఆ ప్రజలు కోరుకునేది వాళ్ళు చైనాలో ఉండాలని కోరుకోవట్ల హాంకాంగ్ వాళ్ళు కూడా చైనాలో ఉండాలని కోరుకోవట్లేదు కానీ వీళ్ళని నాశనం చేసాం వాళ్ళని నాశనం చేస్తామని హెచ్చరిస్తున్నారు ఇది జో బైడెన్కి ఒక పరీక్షా సమయం తైవాన్ సరిహద్దులలో ఆల్రెడీ వాళ్ళ ఇది ఉపరితలంలో యుద్ధ విమానాల్ని మనబంపించినప్పుడు అమెరికా తన యుద్ధ నౌకని మరోసారి రూజ్ ఆ జలాల్లోకి పంపించింది అదే సందర్భంలో కావాలని చైనా పూర్తిగా భూమి మీద అక్కడ మోహరింపు చేసింది తైవాన్ చుట్టూత ఈ నేపథ్యంలో జో బైడెన్ తైవాన్ విషయంలో జోక్యం చేసుకుని చైనాని వెనక్కి తగ్గేలా చేస్తాడా లేదంటే హాంకాంగ్లా చైనా తైవాన్ని లాక్కుంటుంటే చూస్తూ కూర్చుని ప్రపంచానికి నీతులు చెప్తాడా చైనా భావజాలంతో పెరిగినటువంటి జో బైడెన్ ఏం చేస్తాడో చూడాలా